తెనాలి మార్కెట్ ఏరియాలో గుట్కా స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 60,000 గుట్కా ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సిగరెట్ ప్యాకెట్లు, నగదు కూడా దొరికినట్టు వన్ టౌన్ సిఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ గుట్కా ప్యాకెట్ల విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ దాడుల్లో వన్ టౌన్ ఎస్ఐ అనిల్, గుంటూరుకు చెందిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు. మార్కెట్ ఏరియాలో నమ్మయ్యకు చెందిన గోడౌన్లో ఈ గుట్కా ప్యాకెట్లు లభ్యమైనట్టు తెలిసింది. జెండా చెట్టు సెంటర్ వద్ద ఒక గోడౌన్ లో నిషేధిత గుట్కాలని నిలువ చేసి ఉన్నారని చెప్పేసి సమాచారం మేరకు మన గుంటూరు రూరల్ జిల్లా నుంచి వచ్చిన అధికారులు మరియు మన వన్ టౌన్ నుంచి మన ఎస్ఐ గారు, మన సిబ్బంది అందరూ కలిసి అక్కడికి వెళ్ళి మనకి ఎక్కడైతే సమాచారం ఉందో అక్కడ ఆ గోడౌన్ని తనిఖీ చేసి చూస్తే అక్కడ నమ్మయ్యకి, కౌతవరపు నమ్మయ్యకి చెందిన సుమారు 65,000 గుట్కా ప్యాకెట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ 65,000 ప్యాకెట్స్ కూడా ఒక 10 రకాలైనటువంటి నిషేధిత గుట్కా ప్యాకెట్లకి చెందినవి, మరియు కొన్ని సిగరెట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. మనం 2 రోజుల క్రితమే అంటే 26వ తారీఖు అంటే శనివారం 25 లక్షల విలువైన గుట్కాను కూడా అదే ఏరియాలో సీజ్ చేసి వాళ్ల మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పెట్టడం కూడా జరిగింది. మళ్లీ 2 రోజుల తర్వాత అదే ఏరియాలో ఇప్పుడు నమ్మయ్యకి చెందిన నిషేధిత గుట్కాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విన్నవించుకునేది ఏంటంటే, ఈ ప్రజల ఆరోగ్యానికి హాని చేసే గుట్కాని మన రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ని, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్లు అధిక లాభాలని ఆశించి ప్రజల ఆరోగ్యం పక్కన పెట్టి ఆరోగ్యంతో చెలగాటం ఆడుకునే ఇటువంటి వ్యక్తుల్ని పై కేసులు రిజిస్టర్ చేసి కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు ప్రజలు వీళ్లు ఏదైనా ఇటువంటి గుట్కాలు మన కర్ణాటక నుంచో లేకపోతే తమిళనాడు నుంచో తీసుకుని వస్తే మాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము ఆ లోడ్ ని మొత్తం సీజ్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల కొంతవరకైనా మనము ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ని మనం నియంత్రించి, తద్వారా మనకి మనం ప్రజలకు కూడా కొంత వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళకి కానీ మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏదున్నా కూడా మాకు ఇమ్మీడియట్ గా సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎంత, ఎన్ని బస్తాలు పట్టుకున్నారు అంటే, బస్తాలు టోటల్ బస్తాలు వచ్చేసి చిన్న బస్తాలు 50 బస్తాలు, టోటల్ శాచెట్స్ వచ్చేసి దాంట్లో ఉండే శాచెట్స్ 10 రకాలకు చెందిన శాచెట్స్ అంటే బ్లూబుల్, ఎంసి, కలేజా, అలాగా 10 టైప్స్ ఆఫ్ ఈ గుట్కాలు 65,500 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది.